అన్ని రంగాలపైన దృష్టి పెట్టినట్లే వ్యవసాయ రంగంపైన కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతులందరూ ఆనందంగా ఉన్నారని చెప్పారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల మీద దృష్టి పెట్టినట్టే వ్యవసాయ రంగం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. తీసుకుంటున్నటువంటి అనేక పరమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు వ్యవసాయం అనేటువంటిది లాభసాటిగా మారింది తప్ప ఈరోజు ఎవడో ఒకడు చెప్పినంత మాత్రానో ఒకడు రాసినంత మాత్రానో వాస్తవాలు కనుమరుకావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవరేజ్ని మేము అనేక సందర్భాలు చెప్పాం. 12 నుంచి 15 లక్షల టన్నుల ఉత్పత్తి ధాన్యం ఈరోజు ధాన్యం ఉత్పత్తి పెరిగింది అని చెప్పి అనేక సందర్భాలు చెప్పాం. మరలా కూడా చెప్తున్నాం, ఈరోజు జరిగినటువంటి వాస్తవాల్లో ఈరోజు మనం పోదాం నెల్లూరు జిల్లాకి ఎక్కడికైనా. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరీ హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.